వచ్చిందంటే ఈ 7 సంవత్సరాల్లో నువ్వు దళితుల కోసం ఏమైనా చేసి ఉంటే ఇప్పుడు ఏవయ్యేది కూడా నువ్వు చేస్తావని నమ్ముకోవచ్చు. నెంబర్ 2, మరి ఈ 7 సంవత్సరాల్లో నువ్వు స్కీములు పెట్టకుండా ఇదే మొదటి స్కీమ్ అయితే అరే ఇన్ని రోజులు పాపం ఆయన ఆలోచించలేదు ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నాడు జరగనియండి అని చెప్పేసి మనం సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ నువ్వు 7 సంవత్సరాల్లో ఈ ఎస్సీల కోసము నువ్వు చెప్తున్న దళితుల కోసము చాలా స్కీమ్స్ నువ్వు ఇంట్రడ్యూస్ చేశావు కానీ ఏ ఒక్క స్కీమును కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయావు. ఓన్లీ నువ్వు అనౌన్స్మెంట్ వరకే జరిగింది కానీ ఇంప్లిమెంట్ మాత్రం జరగదు. జరిగింది 1% కూడా కాదు. నేనేమంటా జరిగింది 1% కూడా కాదు. అది ఏ గవర్నమెంట్ ఉన్నా జరుగుతుంది, నువ్వు కాదు. ఆ 1% అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా జరుగుతుంది. ఈవెన్ దళితులకు వ్యతిరేకం అనుకుంటున్న బీజేపీ వచ్చినా కూడా ఇంతకంటే ఎక్కువ జరుగుతుందని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు దళితులను కొంత దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఆ మచ్చను పోగొట్టుకోవడానికి. కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ జరుగుతుందని నేను భావిస్తున్నాను. కానీ నీ గవర్నమెంట్ లోపల ఇప్పటి వరకు ఏం జరగలేదు అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది, నమ్మట్లేదు. ఉదాహరణకి దళిత ముఖ్యమంత్రి అన్నాం, అవునా? మెడ కోసుకుంటాను అన్ని కోసుకుంటాను. బట్ అది జరగలేదు అనేది ప్రపంచానికి అందరికీ తెలుసు. సరే వదిలేద్దాం, ముఖ్యమంత్రే కావాలన్నా మీకు ఇంకేది అక్కర్లేదంటే సరే అది మీరు వదిలేద్దాం. నెంబర్ 2, ఈ రాష్ట్రంలో 7,650 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. ఎమ్ రైట్? 7,650 మందిని, ఓకేనా? 7,650 మందిని కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళందరినీ వితౌట్ ప్రయర్ నోటీస్ తీసి తీసేసింది కదా. కరెక్ట్. అందులో 4,000 మంది దళితులు ఉన్నారు. బా, నీకు నిజంగా చిత్తశుద్ధి 4,000 మందిని బాగు చేస్తే నువ్వు లక్షాధికారులను చేసినట్టే కదా. అంతే కదా, మనకి జీవనోపాధి ఇచ్చినట్టే కదా. వాళ్ళకి వచ్చే జీతం ఎంత? వచ్చే జీతం ఇచ్చినట్టే కదా. వాడికి వచ్చే గౌరవంతో బతుకుతాడు కదా. ఆ 10,000 తోటి ఊర్లో ఇంటర్ అంటే ఏమంటారు, రెంట్ లేకుండా ఆ 10,000తో పిల్లల్ని చదివించుకొని ఏదో ఒక గౌరవంగానైతే బతుకుతాడు కదా. ఓ 10 మందికి పని చెప్పేటటువంటి తరీకల్లోనైతే ఉంటాడు కదా చదువుకున్నందుకు. ఎంత దారుణం అంటే అది 53 మంది చనిపోయాడు. సూసైడ్. ఇంకో చాలా భయంకరమైన విషయం చెప్తా, అందులో 3% వికలాంగులు ఉన్నారు, 33% విమెన్ ఉన్నారు. వాట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీస్? ద కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ ఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది షెడ్యూల్డ్ కాస్ట్ విచ్ మీన్స్ వీకర్ సెక్షన్స్, ప్రొటెక్షన్ ఆఫ్ ది డిజబిలిటీస్ విచ్ మీన్స్ దివ్యాంగాస్, ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్, ఆల్ దీస్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్. బట్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ డినాయింగ్ ది రైట్స్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ డిజబిలిటీస్ అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ ది ఉమెన్ రైట్స్. ఇంత భయంకరమైనటువంటి చర్యలు జరుగుతుంటే మేము అలాగే చదువుకున్న వాళ్ళము, కొంతో ఇతో సమాజం మీద గౌరవం ఉండి పనిచేస్తున్న వాళ్ళము, మేము ఎట్లా నువ్వు ఈ స్కీముని ఇంప్లిమెంట్ చేస్తామని అనుకోవాలని. ఓకేనా? నెంబర్ 2, ఇంకో పాయింట్ కూడా చెప్తాను మీకు దీంట్లో ఎందుకు నీకు నా అనుమానం ఉంది దళిత బంధు మీద. నీకున్న అనుమానాలు ఏంటంటే నేను చెప్తున్నా, అదే నువ్వు ఒకేసారి 20,000 కుటుంబాలకు నువ్వు చేస్తా అంటున్నావు, సంతోషమే. 20,000 కుటుంబాలనే ఇప్పుడన్నా బాగుపడతాయని ఒక ఆనందం ఒక వైపు ఉంది. కానీ ఆ తదనంతరము ఇదే చూపించి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళ హక్కుల కోసం మాట్లాడకుండా ఈ ఆశలో ఈ మైఫిల్లో లేకపోతే ఈ మత్తులో ఈ 2.5 సంవత్సరాలు గడిపేస్తామనే భయం కూడా ఉంది నాకు. అంతే కదా, అదే లాంగ్ టర్మ్ ప్రాసెస్ అంటున్నాడు కదా. లాంగ్ టర్మ్ ప్రాసెస్ అంటున్నాడు, 4 ఏళ్ళు పడుతుంది అంటున్నాడు. మరి అది ఎట్లా దీన్ని మనం అంచనా వేసుకుంటాం, ఎట్లా దీన్ని? నెంబర్ 2, థర్డ్ పాయింట్. నెంబర్ 1, నీకు చిత్తశుద్ధి లేదనేది ఒకటి. నెంబర్ 2, ఇగో నీకు ఒక స్కీమ్ చెప్పిన, ఆ స్కీమ్లో కూడా ఇప్పుడు ఎంతమంది అన్యాయం అవుతుర్రో. ఫీల్డ్ అసిస్టెంట్ రీఇన్స్టేట్ చేస్తే నువ్వు ఇందులో నుంచి ఈ దళిత బంధువుల నుంచి వాళ్ళకి జీతాలు, ఈ గవర్నమెంట్ జీతాలు లేకపోతే ఎంజీ అది 70% కేంద్ర ప్రభుత్వ నిధులు, బీజేపీ ప్రభుత్వం 70% ఇస్తే నువ్వు 30% ఇచ్చేటోళ్ళకి దగ్గర కూడా నువ్వు వీళ్ళకి న్యాయం చేయలేకపోయినావు కదా, ఇది ఎట్లా సాధ్యం? ఇంకో పాయింట్, థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నంటే, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కంటే ముందు నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పేరుతో చాలామందిని దళితుల్ని అప్లిఫ్ట్ చేశారు. షెడ్యూల్ కాస్ట్ ఇండస్ట్రియలిస్ట్ని సరే 100% చేయకపోవచ్చు, కానీ ఇస్తానన్న వరకు సప్లాన్లో ఎంతో కొంత భాగం 10% 5% ఎంతో కొంత భాగాన్ని ఖర్చు పెట్టి ఆ ఇండస్ట్రియలిస్ట్ని చేశారు. సప్లాన్లో డబ్బులు ఖర్చు పెట్టాలని పోరాటం చేసింది కూడా మేమే. వెన్ దామోదర్ రాజ నరసింహ వాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఐ డిమాండెడ్ హిమ్, సార్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్ సప్లాన్, చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి దాని మీద కొంతకాలం పనిచేసాం మేము అంతా కలిసి, అది వదిలేస్తా. అయితే ఇప్పుడు ఈ సప్లాన్ కింద నిధులను పక్కన పెట్టేస్తే
ఈ ఇండస్ట్రియలిస్ట్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అనేటప్పటికీ మీలాగా నాలాగా చదువుకున్నవాడు, ఓ డిగ్రీ చేసినవాడు, ఓ పీజీ చేసినవాడు, అరే ఈ ఎందుకు ఈ ఉద్యోగం గురించి ఊరికి ఆలోచించాలి, ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టుకొని కష్టపడి ఎకరమో 2 ఎకరాలు ఉంటే దాన్ని అమ్ముకొని, లేకపోతే ఏదైనా ఉంటే ఇల్లున్నా అమ్ముకొని ఒక చిన్న పరిశ్రమ పెట్టుకొని బాగుపడితే ఇంత సబ్సిడీ వస్తుంది, నేను కొంత సేఫ్ సైడ్ అయితే వ్యాపారంలో నేను స్థిరపడతా అనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టుకున్నారు. ఇక్కడ నా అంచనా ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం దాదాపు 9,000 యూనిట్లు ఉన్నాయట. 2018 నుంచి ఇప్పటి వరకు 9,000 యూనిట్లకు సబ్సిడీ రాలా. ఓకే, కాస్త తెలుసా, 2,700 కోట్లు. డియర్ చీఫ్ మినిస్టర్, ఆర్ యూ రెడీ టు ఇన్వెస్ట్ ది మనీ ఆన్ ద లైఫ్స్ ఆఫ్ ది దళిత్స్? కమ్, ప్లీజ్ కమ్ టు మీ. 2,700 కోట్లు పెండింగ్ ఉంది ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు ఆ యూనిట్లు ఎట్లా నడుస్తున్నాయో, ఎంత ఇబ్బందుల్లో, ఎంత ఇబ్బంది అంతే కదా. ఒక పక్క లాక్డౌన్, ఒక పక్క సబ్సిడీ రాలేదు, ఉన్న దానికోసం బ్యాంక్ మేనేజర్లు పీడిస్తుంటారు. అవును, అసలే ఎస్సీలు లోన్ లేకపోతారని పేరు తీసుకొచ్చి ముందర పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఆడు ఏ రకమైన బతుకుతుంటే నువ్వు దళిత బంధు ద్వారా ఇంకా సాధించేది ఏంటి అని అంటున్నాడు. ఇంకో విషయం చెప్తా, నాగార్జున సాగర్ ఎలక్షన్స్ ముందనుకుంటా, ఇదే కేటీఆర్ గారు ఒక షెడ్యూల్ కాస్ట్ విమెన్ పిలిచి 100 కోట్లు రిలీజ్ చేస్తున్నట్టుగా పెద్ద ఒక చెక్ ఉంటుంది కదా, అప్పుడప్పుడు మన నాయకులందరూ పెట్టే చెక్ ఉంటుంది, ఆ చెక్ పట్టి పేపర్లు అన్నిట్లు వచ్చింది. నేను అనుకున్నారు బాగానే 100 కోట్లు ఇచ్చింటారు, న్యాయంగానే ఉంది అనుకున్నాను. తీరా చూస్తే వీళ్ళందరూ డిపార్ట్మెంట్ అని చెక్కులు రాసి పంపింది యూనిట్లు, ఆ చెక్కులు అని బౌన్స్ అయ్యి వెనకకు వచ్చినాయి మళ్ళీ. అంటే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న కేటీఆర్ గారు ఇచ్చినటువంటి చెక్కులే ఇక్కడ బౌన్స్ అవుతుంటే దళిత బంధు స్కీమ్ ద్వారా నువ్వు కొత్తగా సాధించగలిగేది ఏముంది అని. హౌ యు కెన్ ప్రొటెక్ట్ దీస్ లైఫ్స్ సచ్ యాజ్ ఆర్ఫన్స్? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎస్సీలు అంటే ఏందో తెలుసా? ఆధల కంటే హీనమైనటువంటి జీవితాలు ఇవి. అటువంటి జీవితాల మీద నీకు నిజంగానే ప్రేమ ఉంటే, నిజంగానే దయ ఉంటే, నిజంగా జాలి ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? మేము ఎవరెవరం అయితే ఈ ఈ యూనిట్లో వీళ్ళ కోసం పనిచేస్తున్నామో కనీసం మమ్మల్ని పిలిచి నువ్వు అడ్వైజ్ తీసుకోవాల్సిన అవసరం ఉండే. నువ్వు ఎవరిని పిలిచినావు? నీ పార్టీలో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలను, అవతల పార్టీలో ఉన్న ఎస్ఎంఎల్ని పిలిచినావు? ఒక్కడన్నా ఒక్కడు వచ్చి ఇవి ఇన్ని సమస్యలు ఉన్నాయిరా మా దళితులకు అని చెప్పినటువంటి ఒక ఎమ్మెల్యే అన్న ఉన్నాడా? అంబేద్కర్ వారసుతో పైగా అంబేద్కర్, పూలే, కాంశీరాము, ఇంకా ఇంకా కొత్త కొత్త వస్తాయి ఇప్పుడు ఆయనకు. అంబేద్కర్ వారసులు చేశారు కేసీఆర్. అయిపోయింది, వాట్ నాన్సెన్స్ ఈజ్ దిస్? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ దళితులు ఉన్నారు, ఇది ఆలోచించకుండా అట్లా చేస్తారు. ఇంకో చాలా ప్రధానమైన విషయాన్ని మీకు చెప్తాను.